హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏంటి న్యూ ఇయర్కి అందరూ విషెస్ చెప్తే వీడేంటి ఇయర్ ఎండ్కి సీరియస్ మెసేజ్లు వార్నింగ్లు అంటున్నాడు అనుకుంటున్నారా? సీరియస్లీ గాయస్, మీ వెల్విషర్గా అండ్ మీ బెనిఫిట్ కోసం నేను యాక్చువల్గా ఈ వీడియో ద్వారా ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను వీడియోస్ చేసినప్పుడు వాటిని అప్లోడ్ చేస్తే నేను యాక్చువల్గా స్టాటిస్టిక్స్లో చూస్తున్నాను అన్నమాట. మీరు టైంపాస్ కోసం చూసే వీడియోస్ ఎన్నో ఉంటాయి యూట్యూబ్లో, బట్ స్టిల్ మీకోసం ఒక యూస్ఫుల్ కంటెంట్ అండ్ ఒక కొత్త టాపిక్ గురించి మనకి కాన్సెప్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరంగా పెడుతున్నప్పుడు నాకు హార్డ్లీ ఆ స్టాటిస్టిక్స్ ద్వారా అర్థమైంది ఏంటంటే, ఒక 10 మినిట్ లాంగ్ వీడియో ఉంటే కనుక ఆ కాన్సెప్ట్ మొత్తం వినకుండా జస్ట్ ఒక 1 to 1.5 మినిట్ లోపలే అందరూ కూడా ఎండ్ చేసేస్తున్నారు అన్నమాట. జస్ట్ స్కిప్ చేసుకుంటూ చూసేస్తున్నారు. సో అలా చూడడం వల్ల మీకు బెనిఫిట్ ఉండదు, అండ్ ఇంత కంటెంట్ క్రియేట్ చేసి ఇంత కష్టపడి ఇవన్నీ చెప్పి కూడా నాకు పెద్ద యూస్ఫుల్ ఉండదన్నమాట. మన కమ్యూనిటీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యి ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటారో అప్పుడే నాకు ఒక సక్సెస్ ఫ్యాక్టర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఎనీవేస్, నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇన్ ద కమింగ్ ఇయర్స్లో డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తుందన్నమాట. ఆ రోజు మీరు ఈ కాన్సెప్ట్స్ కోసం డెఫినెట్గా సర్చ్ చేసి మీరు చూసుకోవాల్సి వస్తుంది వీడియోస్. సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఏర్పడక ముందే మీకు టైం ఉన్నప్పుడే జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ వేచండి ఎవ్రీ వీడియో. నేనే ఎవ్రీ అవర్ మీకు వీడియోస్ తేవట్లేదు కదా. సో ర్యాండమ్గా పర్టికులర్ డేస్లో వీక్కి ఓ 2 times or 3 times హార్డ్లీ దాంట్లో కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది 1 వీడియో ఉంటుంది వీక్లీ. అది కూడా 10 మినిట్స్ అరౌండ్ ఆ వీడియోస్ ఉండేటట్టుగా నేను ప్లాన్ చేస్తున్నాను. 10 మినిట్స్లో మీకు ఒక కాంప్లెక్స్ కాన్సెప్ట్ అంటే కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ మీకు బ్రేక్ డౌన్ చేసి సింపుల్ పార్ట్స్లో ఎగ్జాంపుల్స్ తీసుకొస్తూ అండ్ ఆల్సో సమ్ ప్రెజెంటేషన్స్ తీసుకొస్తూ ఈవెన్ తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సింప్లిఫై చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కాన్సెప్ట్ని రౌండింగ్ చేస్తున్నాను ఎట్ ద ఎండ్లో. ఇదివరకు రోజుల్లో మీకు ఎట్లయితే యూపీఐ గురించి తెలీదో, పేటిఎం గురించి తెలీదో, వాలెట్స్ గురించి తెలీదో, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇంత ఈజీ అవుతాయని మీరు ఏ రోజైతే అనుకోలేదో ఆ రోజుల్లో వీడియోస్ తెస్తే మీరు యాక్చువల్గా చూసేవాళ్ళ వీటికి సంబంధించి. ఎప్పుడైతే దాని యూస్ కేస్ పెరిగి మీరు కంపల్సరీ దానికి సంబంధించి తెలుసుకోవాల్సి వచ్చిందో ఆ రోజు ఆటోమేటిక్గా మీకేంటంటే ఈ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమైపోయినాయి. ఇప్పటికి కూడా యూపీఐ పేమెంట్ మెథడ్ అంటే ఏంటో కూడా ఒక క్లారిటీ లేదనమాట చాలామందికి. జస్ట్ ఏదో పేమెంట్ కొడుతున్నాం వెళ్ళిపోతుంది, ఎవరో సెటప్ చేసిస్తున్నారు. చాలామందికి కూడా మొబైల్ ఫోన్స్లో వేరే వాళ్ళు సెటప్ చేసిస్తారు. వన్స్ సెటప్ చేసేసిన తర్వాత సింప్లీ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజు కూడా మీ అకౌంట్కి యూపీఐ ఐడి ఏంటి అని చెప్పి అడిగితే ఎవరికి కూడా తెలియని పరిస్థితి అనమాట. ద సేమ్ వే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇవన్నీ కొత్త కాన్సెప్ట్సే. క్రిప్టో కరెన్సీస్ అనేవి కొత్త కాన్సెప్ట్సే, ఐ అగ్రీ విత్ దాట్. బట్ స్టిల్ ఇది మీకు ఫ్యూచర్లో బెనిఫిషియల్ అవ్వడానికనే నేను యాక్చువల్గా ప్రతి కాన్సెప్ట్ని కూడా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి నేను వాడే టర్మ్స్ కానీ టర్మినాలజీ కానీ లేకపోతే మీరు ఫాలో అయ్యే న్యూస్లో కానీ ఇలాంటి పదాలు మీరు ఎప్పుడైనా విన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని దీని గురించి ఇంకా స్టార్టింగ్లోనే తెలుసుకుంటారని చెప్పి నేను టైం స్పెండ్ చేసి మీకోసం వీడియోస్ తెస్తున్నాను. సో ఈ వీడియోస్ని మీరైతే డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. ఈ రోజు కాకపోయినా మీరు ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా ఇన్ ద కమింగ్ పీరియడ్ ఆఫ్ మంత్స్లో డెఫినెట్గా ఒక రోజు మీరు తెలుసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ. సో ఇప్పటి నుంచే జస్ట్ 10 మినిట్స్ ఏదైనా వీడియో వచ్చినప్పుడు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మీరు దీనికి కేటాయించి ఏ పార్ట్ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ క్రిప్టో కరెన్సీస్ అనేటప్పటికి చాలామంది కూడా ఇది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన టాపిక్, మనకి రిలేటెడ్ టాపిక్ కాదులే అని చెప్పి జస్ట్ స్కిప్ చేసేసి పక్కన పెట్టేస్తున్నారు దాన్ని. అండ్ చాలామంది కూడా నాకు ఫోన్ చేసి ఆర్ ఎల్స్ మెసేజెస్ చేసి ఏమడుగుతున్నారంటే, సార్ ఒక సింగిల్ షాట్లో సింపుల్గా ఒక జస్ట్ ఒక పదంలో నాకు ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి అదేంటో అని చెప్పి అడుగుతున్నారనమాట. అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదైతే ఇంత వ్యాస్ట్ కాన్సెప్ట్ పట్టుకొని ఇన్ని ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఇన్ని వీడియోస్ మనం తేవాల్సిన అవసరం అయితే లేదు కదా. సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, జస్ట్ ఓపిక చేసుకొని ఒక్కొక్క వీడియో 10 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేసి ఆ వీడియోని చూడండి. చూసిన తర్వాత మీకైతే క్లారిటీ వస్తుంది. సో దట్ ఫౌండేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇదేం క్రిప్టో కరెన్సీకి సంబంధించే కాదు, రేపొద్దున రాబోయే టెక్నాలజీ గురించి మనం ఇప్పటి నుంచే దాని గురించి ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క అనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేయండి చేయకపోండి అది అప్ టు యూ, దట్స్ అప్ టు యూ. సో ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాదు, ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం అనేది నెక్స్ట్ ఫ్యూచర్కి రాబోయే జనరేషన్గా ఆర్ ఎల్స్ నెక్స్ట్ జనరేషన్లో మనం ఉండే ఆడియన్స్గా మన బాధ్యత అనమాట. అది మీరు నెక్స్ట్ రాబోయే టెక్నాలజీస్ గురించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంటేనే రాబోయే ట్రెండ్లో మీరు సర్వైవ్ అవ్వగలరు అండ్ వాటితో పాటు మీరు ముందుకు వెళ్ళగలరు అనమాట. ప్రతి వీడియోలో కూడా మీరు నేర్చుకునే పాయింట్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా స్టార్టింగ్ నుంచి మీరు చూస్తూ ఫాలో అవుతూ ఉంటే ఈ కాన్సెప్ట్స్ రోజు రోజు రిపీటెడ్గా అయ్యేటప్పటికి మీకు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎనీవేస్, ఐ హ్యావ్ టు ర్యాప్ దిస్ వీడియో అప్.
ఎందుకంటే ఈ వీడియో ఇంకా లెందీగా ఉంటే మళ్ళీ ఈ వీడియో కూడా చూడరన్నమాట. సో అందుకే నేను ఏంటంటే దీన్ని షార్ట్గా ఉంచాలనుకుంటున్నాను. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. మీరైతే వీడియోస్ చూడండి, ఫాలో అవ్వండి. డెఫినెట్గా ప్రతి అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండాలని నేను ట్రై చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ మీరు గ్రాప్ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారని చెప్పి అనుకుంటూ, ఇన్ కేస్ మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే కనుక వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. డెఫినెట్గా టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫ్రీగా జాయిన్ అయిపోండి. అండ్ రోజు ఇలాంటి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీరైతే అక్కడ పొందొచ్చు అన్నమాట. ఎనీవేస్ ఈ వీడియో మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద వ్యూయర్స్. అండ్ ఇలానే నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ని ఇచ్చి ఇలా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ విష్ మీ గుడ్ లక్ ఇన్ టు ద న్యూ ఇయర్ యాజ్ వెల్. మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మనం కలిసేదాకా, సీ యూ నెక్స్ట్ టైం.